బిగ్ బాస్ నాన్ స్టాప్ అట్టహసంగా ప్రారంభమైంది ఇప్పటికే రెండు టీములుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉంటారని నాగార్జున ప్రకటించారు గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్లు వారియర్స్గా కొత్తగా వచ్చేవారు ఛాలెంజర్స్గా పిలువబడతారంటూ నాగార్జున చెప్పేశారు అయితే యాంకర్ శ్రవంతి చొక్కార్పు ఎంట్రీ ఇచ్చింది యాంకర్గా ఆమె తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయితే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమె అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకునే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం శ్రవంతి గురించి అయితే ముందు నుంచి శ్రవంతి గురించి తెలుగు సినీ పరిశ్రమలో కొంతమందికి మాత్రమే పరిచయం యూట్యూబ్లో చూస్తే శ్రవంతి అంటే చాలా ఫేమస్ ఎందుకంటే యాంకర్గా ఎన్నో వీడియోలు చేసింది అనేక రియల్ స్టోరీలు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలు చేసిందామే ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురు చూస్తుందనుకుంటూ ఉంటారు కానీ యూట్యూబ్లో ఆమె పెద్ద స్టార్ అనే చెప్పాలి ఇక ఆమెకు వివాహం కూడా జరగలేదని చాలామంది అనుకుంటారు కానీ తనకు రెండుసార్లు వివాహమైందని ఈ షోలో చెప్పుకొచ్చింది అదేంటంటూ అని అడిగితే తాను ప్రేమించి పారిపోయి ఒకసారి పెళ్లి చేసుకున్నాను తర్వాత పెద్దలను ఒప్పించి మరోసారి వివాహం చేసుకున్నానని తెలియచేసింది యాంకర్ శ్రవంతి గురించి చూస్తే ఆమెది అనంతపురం జిల్లా కదిరి ఓ మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకుంది అయితే నచ్చకపోవడంతో కాదు కానీ కులాలు వేరు కావడంతో ముందు పెద్దలు వివాహం చేయడానికి ఒప్పుకోలేదు తర్వాత ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది యూట్యూబ్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించింది ఇక ఈటీవీ ప్రోగ్రామ్స్లో కూడా కనిపిస్తూ అడపాదడప అలరిస్తుంది బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్కి యాంకర్గా కూడా ఉంది నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఆమె కంటెస్టెంట్గా వస్తుందని చాలామంది భావించారు కానీ ఎందుకో చివరి నిమిషంలో ఆమె ఎంట్రీ ఇవ్వలేదు మొత్తానికి ఓటీటీలో మాత్రం ఆమె ఎంట్రీ ఇచ్చేసింది తన భర్త పేరు ప్రశాంత్ అని ఓ కుమారుడు కూడా ఉన్నాడని తెలియజేసింది ఇక ఆమె స్మైల్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమె స్మైల్ గురించి రోజుకి కొన్ని వందల కామెంట్లు వస్తూ ఉంటాయట ఈ విషయాన్ని చెబుతూ ఆమె సిగ్గుపడుతోంది కొన్నిసార్లు బాడీ షేమింగ్ గురించి కూడా కామెంట్లు వస్తాయని నేనైనా పెద్ద పట్టించుకోనని చెబుతుంది నవరసాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానంటోంది శ్రవంతి